వెల్కమ్ బ్యాక్ టు చాను చాంటి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారు? మీరు చాలా చాలా బాగున్నాం. ఈరోజు లాగ్ వచ్చేసేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ లడ్డు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇది పిల్లలకి పెట్టచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్కి, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అందరూ తినచ్చు. నో షుగర్, నో బెల్లం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇది 250 ml కప్. దీంతోనే నేను అన్ని తీసుకున్నాను మెజర్మెంట్స్. ఇది కాజు వచ్చేసి 1 కప్, 250 ml తీసుకున్నాను. పిస్తా వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఇది డ్రై ఖర్జూర పేస్ట్. ఇది 2.5 కప్స్ తీసుకున్నాను. వితౌట్ పేస్ట్ 2.5 కప్స్ డ్రై ఖర్జూరస్. ఇవి ఒక 3 టేబుల్ స్పూన్స్ పాప్ సీడ్స్. వాటర్ మిలన్ సీడ్స్ 1/2 కప్ తీసుకున్నాను. ఇవి గోందని మనకి డ్రై ఫ్రూట్స్లలో దొరుకుతుంది అనమాట షాప్స్లో, అది తీసుకొచ్చుకున్నాను. కప్పు కిస్మిస్, కప్పు బాదం, కప్పు అంజీర్, కప్పు వాల్నట్స్, ఇవి మన ఐటమ్స్. ఇంకా మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వీడియోలకి ఎలా ప్రాసెస్ చేస్తానో వెళ్ళి చూసేద్దాం. బౌల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ పాప్ సీడ్స్ వేయించుకుందాం. పాప్ సీడ్స్ ని వేయించుకుందాం మంచిగా. ఫ్రెండ్స్ ఇవి మంచి ఏగాయి కదా, ఇవి ఒక బౌల్లో తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో చిట్పట్ అంటున్నాయి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీ నెయ్యి వస్తుంది. ఘీ హీట్ అయినాక అందులో బోన్ వేసుకొని వేయించుకోవాలి. గోంద హెల్త్కి చాలా మంచిది. గోందని ఇట్లా ఘీ 2 టేబుల్ స్పూన్ ఘీ నేసుకొని గోందని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవుతాయి అన్నమాట. చేసుకొని ఇవి స్మాష్ చేసుకోవాలి. గోందని ఇట్లా ఫ్రై చేసినాక ఇట్లా బౌల్స్ లాగా అయినాయి అనమాట. మన పాపడ్ ఎలా అయితే అలా అయితే దీన్ని మనము స్మాష్ చేసుకోవాలి. మన దగ్గర ఏదైనా గట్టి పదార్థంలో దాంతో స్మాష్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇలా స్మాష్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మన బండల్లాగా అవుతాయి అనమాట. వీటిని కొంచెం స్మాష్ అయితే మంచిగా స్మాష్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది హీట్ తగ్గాక ఇది మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం ఘీ వేసుకొని ఒక్కొక్క ఐటమ్ వేయించుకుందాం. కాజు వేయించుకుందాం. కాజు వేయించుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఒక్కొక్క డ్రై ఫ్రూట్ వేయించుకుంటూ ఉండాలి ఘీ యాడ్ చేసుకుంటే. ఈ కలర్ చాలు మనకి. సో ఇవి కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పిస్తా వేయించుకుందాం. నెక్స్ట్ పిస్తా వేయించుకుందాం. ఇలా మీ దగ్గర ఏదైనా
రోల్ది ఏమైనా ఉన్నా కూడా ఇట్లా కొట్టుకోవచ్చు. దీన్ని పౌడర్ చేసుకోండి ఇలాగా. ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయినాయి కదా, ఇవి కూడా మనం మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ బాదం పెంచుకుందాం. బాదం కూడా ఎగింది కదా, ఇది కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది గోంద, ఇది ఇట్లా పౌడర్ చేసుకున్నాము, ఇది కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ ఘీ అయిపోయింది, కొంచెం ఘీ వేసుకుంటున్నాం. నెక్స్ట్ వాల్నట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. వాల్నట్స్ ఇవన్నీ నేను కట్ చేసుకొని కప్పుతో మెజర్ చేసుకున్నాను. వాల్నట్ కూడా ఫ్రై అయిపోయినా, ఇది కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. మిక్సింగ్లో తీసేసుకుంటాను. వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఘీ బాగా ఇస్తుందేమో అని అనుకోకండి, ఎంత ఘీ వేస్తుందో మంచిది. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది, ఇది కూడా తీసేస్తాం. నెక్స్ట్ కిస్మిస్ కూడా బాల్స్ అవుతున్నాయి కదా, ఇక ఫ్రై అయినట్టే తీసేద్దాం. కిస్మిస్లు ఫ్రై అవుతున్నాయి, బాల్స్ వచ్చిందంటే మనకు ఫ్రై అయినట్టు. కిస్మిస్ కూడా ఫ్రై అయితేనే ఇది కూడా మనం ఇంకా వేసుకుందాం. అంజీర్ ఫ్రై చేసుకుందాం. అంజీర్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అంజీర్ కూడా ఫ్రై అయిపోయి, ఇది కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ల్యాండెడ్ పేస్ట్, ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వింపుకున్నాం కదా, ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఆహా, చూస్తుంటేనే ఫుల్ టెంప్టింగ్గా ఉంది కదా. ఖర్జూర పేస్ట్ ఫ్రై అయింది కదా, ఇది కూడా కొంచెం మిక్సింగ్ బౌల్లో తీసుకొని అన్ని కలుపుకొని మిక్స్ చేద్దాం. ఇది మొత్తం చల్లారినాక మిక్స్ చేసుకుందాము. చల్లారినాక కలుస్తాం. ఖర్జూర పేస్ట్ ఇది మన డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకుని ఇవన్నీ ఖర్జూర పేస్ట్లో వేసుకుందాం. Mom,
వీడియో. అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఖర్జూర పేస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మంచి ఇట్లా మిక్స్ చేసుకుంటాం. అన్ని మిక్స్ అయినాయి కదా, మిక్స్ అయినాక ఇట్లా లడ్డూలు కట్టేసుకొని కట్టేసుకొని డైలీ ఒకటి కానీ రెండు కానీ మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం తింటే చాలా హెల్తీగా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇవి లడ్డూలు. ఇంత చిన్న ఇంత సైజులో చేసుకున్నాను, డైలీ రెండు తినొచ్చు, చాలా హెల్దీ. ఇవి మనం పౌడర్ చేసి కూడా చేసుకోవచ్చు, పౌడర్ లా ఇష్టం లేదు, ఇలానే కట్టేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.